నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్. నేను అరుణ. ముందుగా బుల్లెటిన్ హెడ్లైన్స్. రెవెన్యూ కార్యాలయాలను ప్రజలకు అందుబాటులో ఉంచడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రభుత్వ భవనాలను నిర్మిస్తోందని రాష్ట్ర విద్యుత్ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. చిత్తూరులో నూతనంగా నిర్మించిన ఆర్డీఓ కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సిఎస్ఆర్ నిధులతో ఈ భవనాన్ని నిర్మించారు. బ్రిటిష్ హయాంలో 1907లో నిర్మించిన భవనం స్థానంలో కొత్తగా భవనాన్ని నిర్మించినట్లు మంత్రి తెలిపారు. అనంతరం విఆర్ఓ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొత్తగా నిర్మించనున్న భవనానికి భూమి పూజ నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు పాల్గొన్నారు. శ్రీలక్ష్మి రాజస్థాన్.